हाय हेलो नमस्ते अंडी वेलकम टू विंदु विशेषम नेनु मी सिंधु ईरोजु वीडियो लो नोट लो नीलु उरिंचे वंकाय वेपुडु एला चेसुकोवालो चूद्दामंडी पल्ली उल्ली कारं पेट्टी चेसुकुन्न ई वंकाय वेपुडु वेड़ वेड़ी राइस तो तिंटे आहा రైస్ అంతా ఇలానే కలుపుకొని తినేస్తారండి. ఈ ఫ్రై రెగ్యులర్గా నేను ఇంట్లో చేస్తూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ డిష్ అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, పక్క నచ్చుతుంది మీకు కూడా. మరి ఆలస్యం లేకుండా క్విక్గా దీని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. వంకాయ వేపుడు ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉండే కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు వేసుకోండి. అన్నీ కలిపినవి 1 టేబుల్ స్పూన్ అన్నమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ మూడు కలిపి 1 టేబుల్ స్పూను. ఇవి వేసేసుకున్నాక కొద్దిగా కరివేపాకు, ఎండిమిర్చి కూడా వేసుకొని కాస్త వేగనివ్వండి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలండి. 250 గ్రామ్స్ వంకాయలు ఇవి. చక్కగా 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి అప్పుడు ఈ పోపు వేసుకున్న కడాయిలోకి వేసేసుకోండి. వంకాయ ముక్కలు వేసుకున్నాక వెంటనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. వంకాయలు కండ్రు పట్టకుండా ఉంటాయి, అంటే నల్లబడిపోతాయి కదా వంకాయలు, అలా పట్టకుండా ఉంటాయి. చక్కగా హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసేసి 5 మినిట్స్ నిదానంగా ఫ్రై అవ్వనివ్వండి. అవసరమైతే మధ్యలో లిడ్ తీసి మిక్స్ చేసుకోవచ్చండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇవి ఫ్రై అయ్యేలోపు చిన్న మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్స్ వేయించిన పల్లీలు, అంటే వేరుశెనగుళ్ళు అనమాట, అవి పైన పొట్టు లైట్గా తీసేసుకున్నానండి. ఇవి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. అలా గ్రైండ్ చేసుకున్నాక అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని పీసెస్గా కట్ చేసేసి వేసుకొని ఇది కూడా కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి. ఈలోపు మనకి వంకాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, అలానే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి ఉల్లి మసాలా ఉంది కదండి, అది వేసేసుకొని జాగ్రత్తగా అడుగు నుండి చక్కగా అంతా మిక్స్ అయ్యేటట్లుగా ఫ్రై చేయాలండి. ఇలా ఇంకొక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడుగు నుండి పైకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేయటమే. ఇందాక చెప్పటం మర్చిపోయానండి, సాల్ట్ కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, నేను ఐరన్ కడాయిలో ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఐరన్ కడాయిలో టేస్టే కాదు, దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ కూడా మనకి ఫుడ్ ద్వారాగా యాడ్ అవుతాయి. సో వీలైతే ఐరన్ కడాయిలో అప్పుడప్పుడు వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు కుక్ చేయడానికి చూడండి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి అందులో వండిన కర్రీస్. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. Thank you so much for watching. Stay tuned to Vindu Visesham.